నేరేడు బ్యారేజ్ నిర్మాణాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చొరవ మరువలేనిదని నేరేడు బ్యారేజ్ నిర్మాణం వలన శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలం కాకలదని నీటిపారుదల సలహా మండలి సమావేశంలో సభ్యులు పేర్కొన్నారు. ఖరీఫ్ జూలై 8న సాధ్యమైనంత మేరకు వంశధార మద్దు వలస నుండి నీటిని విడుదల చేయటకు నిర్ణయించడం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర పశు సంవర్ధక మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, నియోజకవర్గాల వారీగా ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ శ్రీకాకుళం వ్యవసాయక జిల్లా అని అన్నారు. ప్రతి ఎకరాకు నీరు అందాలని ఆయన సూచించారు. ఒడిశా ముఖ్యమంత్రికి ఏప్రిల్ 16న ముఖ్యమంత్రి లేఖ రాశానని ఆయన చెప్పారు. ఇక్కడ నుంచి హిరమండలం నుంచి పలాస వరకు అందరూ సైమల్టేనియస్గా నాట్లు వేస్తారు. అందరికీ వాటర్ ఒకేసారి కావాలి. అప్పుడు ఏమవుతుందంటే చివరి వరకు వాటర్ వచ్చే పరిస్థితి ఉండదు. మధ్య మధ్యలో ఉన్నటువంటి కెనాల్స్ నుంచి మనం డ్రా చేయటం, మరి చివరి వరకు వాటర్ వచ్చే పరిస్థితి ఇప్పుడు జరగడం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దీనికి ఒక కాంక్రీట్ పాలసీ జూన్ జూలైలో టేలర్ నుంచి యాక్చువల్గా ఫ్లోయింగ్ మొదలు పెట్టుకుని ఆగస్ట్కి ఈ పాతపట్నం లేకపోతే ఇటువైపు ఏరియా స్లోయింగ్ వెళ్ళాల్సిన పరిస్థితి జనరల్గా ఇంత ముందు కూడా అలాగే ఉండేది. టేలెంట్ హెడ్ రెగ్యులేటర్ అన్నటువంటిది పాలసీ. ఇప్పుడు ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా చూస్తే పాలసీస్ టోటల్లీ రివర్స్. హెడ్ టు టేలెంట్ అయిపోయింది. పాలసీ షుడ్ బి ఫ్రమ్ టేలెంట్ టు హెడ్ ఎండ్. వాటర్ కూడా అక్కడే చేరాలి, నాట్లు వేయడం కూడా అక్కడే జరగాలి. అది అలా జరగడం లేదు. దాన్ని మాత్రం మీరు కొద్దిగా కేర్ఫుల్గా మానిటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండో విషయం, దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ త్రూ అవుట్ ది లెంగ్త్ ఆఫ్ దిస్ కెనాల్. ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకి ఆ ప్రాంత ప్రయోజనాలే ముఖ్యం. దీన్ని ఎవరు కాదలేదు. నర్సంపేట నియోజకవర్గం ఉన్నటువంటి వాళ్ళకి మా రైతులకు వాటర్ కావాలి కాబట్టి వాళ్ళు లిఫ్ట్ వాళ్ళు వాడతారు. టెక్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ రైతుల ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి వాళ్ళు లిఫ్ట్ వాళ్ళు వాడుకుంటారు. మాకు వచ్చేసరికి ఇన్ని లిఫ్ట్లు ఉన్నాయి, మాకు వాటర్ రావడం లేదని చెప్పి మేము అంటా ఉంటాం. దీన్ని మీరు లిఫ్ట్ లేకపోయింది అని మేమంటాం, లిఫ్ట్ లేకపోతే మేము ఊరుకోమని చెప్పి శ్రీని గారు అంటాం, లేకపోతే సార్ అంటాం. ఇలాంటివి కాకుండా దీనికి ఒక పాలసీ అంట, దీనికి ఒక పాలసీ. మీరు వాట్ ఈస్ ద రూల్ అన్నటువంటి రూల్ ఏంటన్నది మీరు తీసుకోండి, అకార్డింగ్లీ ఫాలో.